ప్రభుత్వ తీరును ప్రశ్నించినందుకే బట్టకాల్చి మీద వేశారని మాజీ మంత్రి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అసలు విప్ జారీ ఉండదన్నారు. తాను క్రాస్ ఓటింగ్ వేశానడానికి రుజువు ఏదని అన్నారు. ఇక దీనిపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు ఆనం. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేల లిస్టులోనే తాను లేనని చెప్పిన సజ్జల క్రాస్ ఓటింగ్ పేరుతో వేటెందుకు వేశారో చెప్పాలని అన్నారు. ముఖ్య సలహాదారి ఈ ఆరోపణలు మొదట చేయడం జరిగింది. ఒకటైతే ఆయన సమాధానం చెప్పుకోవాల్సింది కూడా ఉంది. దీంట్లో ఆయనకు ఆయనే చెప్పుకోవాలి. ముందు రోజు మా జాబితాలో వీళ్ళిద్దరు లేరు, వాళ్ళ గురించి మేము పట్టించుకోవట్లేదు, వాళ్ళకి అసలు మా ఓటు కూడా మేము అడగట్లేదు అని చెప్పినటువంటి వ్యక్తి పక్క రోజు వచ్చేటప్పటికి క్రాస్ ఓటింగ్ పాల్పడినటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి వీళ్ళు వేరే పార్టీ దగ్గర నుంచి నిధులు పొందారు లేకుంటే మరొకటి ముడుపులు తీసుకున్నారు, క్రాస్ ఓటు చేశారు అని అంటాడు. ముందు రోజు మాకు సంబంధం లేదన్నటువంటి వ్యక్తి రెండవ రోజు ఎందుకు మాట మార్చాడు? ముందు రోజు మేము మాకు అక్కర్లేదు వీళ్ళ ఓట్లని చెప్పిన వ్యక్తి రెండవ రోజు అసలు ఓటు మమ్మల్ని ఎవరికి వేయమంటారో చెప్పకుండా దానికి సంబంధించినటువంటి ఆలోచన మాకు తెలియకుండా మేము వేరొకరికి ఓటు వేసామని ఎలా మాట్లాడతారు? తర్వాత మేము వేరొకరికి ఓటు వేసామనేది నీకెట్లా నిర్ధారణ? నీకు ఎన్నికల కమిషన్ ద్వారా అధికారికంగా ఏమైనా అటువంటిది పొందావా? పొందే అవకాశం అసలు నీకుందా చట్టం ప్రకారం? లేనప్పుడు బట్టకాల్చి పైన వేస్తాననేటువంటి పద్ధతి ఇది ఎంతవరకు సమంజసం? విప్ అవకాశం లేదు, మీరేమైనా మిగిలిన వాళ్ళకి చెప్పినారేమో తెలియదు పలానా వాళ్ళకి ఓటు వేయండి అని, నాకైతే చెప్పలేదు. చెప్పని లిస్టులోకి నా పేరు ఎస్ట్ వస్తుంది. రెండవది అసలు ఈయన ఓటే మేము అడగడం లేదని చెప్పి మీరే చెప్పారు, ఆ లిస్టులోకి నన్నెట పెట్టారు? ఇవాళ క్రాస్ ఓటింగ్ అనేటువంటి హెడ్డింగ్ కింద నా పేరు ఎలా వస్తుంది? రాదు కదా. సరే, ఇన్ని ప్రశ్నలకి సమాధానం వాళ్ళు చెప్పాలి, నేంగా ఏమి లేదు. వాళ్ళకి డప్పు కొట్టేవాళ్ళు కావాలి, వాళ్ళ గురించి ఆహా ఓహో అని చెప్పుకునేవాళ్ళు కావాలి. ఇక్కడ మేము 40 ఏళ్ళ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళమే తప్ప డప్పులు కొట్టి వచ్చిన వాళ్ళం కాదు. ఇప్పుడు మేము పోయి కొత్తగా డప్పు ఎక్కడ కొట్టేది? నా చేత కాదు అది. అందుకని ఇలాంటి వాళ్ళు అందరూ అక్కర్లేదు పొమ్మన్నారు. లేకుండా చేయాలనే వాళ్ళు అధికారులు నా విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వచ్చారు. అందుకని వాళ్ళు కూడా ప్రభుత్వానికి లొంగి పనిచేస్తారు కదా. ప్రభుత్వం ఆఖరికి నా సెక్యూరిటీ తీసేయమన్నా కూడా తీసేశారు. గమ్మున ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ తీస్తున్నామని కనీసం ఆ ప్రాంత అధికారులను కూడా విచారించలేదు. ఈయన సెక్యూరిటీ థ్రెట్ ఉందా, పోవచ్చా పోకూడదా, గన్మెన్ తీసేస్తే ఈయన ఉన్న ఏరియా ప్లెయిన్ ఏరియానా, నక్సల్ ప్రాబ్లం ఉన్న ఏరియానా, రెడ్ శాండల్ ప్రాబ్లం ఉన్న ఏరియానా, ఇవన్నీ కూడా విచారణలో కూడా తీసుకోకుండా ఆయన చెప్పాడు, ఈయన తీసేసాడు. అవి మాట్లాడాను కాబట్టి వాళ్ళకి అవి నచ్చలేదు. ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థల గురించి ప్రశ్నించాను, మాఫియాల గురించి ప్రశ్నించాను, జరిగేటువంటి స్కామ్ గురించి ప్రశ్నించాను. కానీ అవన్నీ వాళ్ళకి నచ్చడం లేదు, నచ్చక వదిలేసుకుంటాను. మమ్మల్ని పక్కకు పంపించినంత మాత్రాన అడగకుండా మానేయం, చెప్పకుండా మానేయం కదా. ఇంకొంచెం బాహాటంగానే అడుగుతాం. ప్రజా అవసరాలు అయ్యి నా సొంతం కాదు. ప్రజకు అవసరమైన కాలువలో, రోడ్లో, మంచినీళ్ళు, వ్యవసాయానికి అవసరమైన రైతులకు కావాల్సిన చెరువులు, గుట్టలు, లేకుంటే ప్రాజెక్టులో అడుగుతాం. అడిగితే చేయాలి, చేయకుండా ఎట్టుంటారు? మీరు చేయలేటప్పుడు ఇప్పుడు కాదు రేపు అవుతాయి ఎల్లుండి అవుతాయి, లేకుంటే నిధులు సమకూరుస్తున్నాం, 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇచ్చి పని మొదలు పెట్టిస్తున్నాం. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏది చెప్పకుండానే మేమంతా చేసేస్తాము అని నువ్వు అడగడానికే లేదంటే, అడగడానికి లేదన్నప్పుడు ఎమ్మెల్యేగా నేను ఓట్లు వేయించుకొని నేను ఉండడం ఎందుకు అడగ? ప్రతిరోజు నేను ఒక 200-300 కిలోమీటర్లు ఇంటికి, కాన్స్టిట్యూన్సీకి, ప్రతి గ్రామాలకు వెళ్ళి తిరిగి రావడం ఎందుకు? మీరు వద్దు అని అంటే మాకేం ఇబ్బంది లే. మీరు ఏదో ఒక బురద మా మీద జల్లో లేకుంటే బట్టకాల్చి మా పైన వేసో మీరు వెళ్ళండి అంటే మేము
అట్లా వెళ్ళేవాళ్ళం కాదు. మీతో సంబంధం లేదు కానీ తప్పనిసరిగా దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఈ ముడుపుల విషయంలో దానికి తగ్గట్టుగానే మేము న్యాయస్థానాల్లో పోరాటం కూడా చేస్తాం. మీకోసం మేము చూస్తే గమనం ఉండడానికి మేము చేతగాని వాళ్ళం కాదు. ఏదంటే అది మేము చెప్పిందంతా వినడానికి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఎప్పుడు ఇస్తున్నారు మీరు అడగండి. 1వ తేదీ జీతం తీసుకునే పరిస్థితి చూసి ఎన్నేళ్ళయింది అడగండి వాళ్ళని, పాపం ఆ ఉద్యోగస్తుల్ని. 1వ తారీఖు మీరు జీతం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందా అయ్యబాబు అని అడగండి. ఎన్ని నెలలు అడగొద్దు, ఎన్ని సంవత్సరాలు. కాబట్టి అది ఆ పరిస్థితి. ఏదైనా కొత్తగా దానికి ఎందుకు చెప్పాలా? మళ్ళీ వేరే వేరే ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ టు గివ్ శాలరీస్ టు దేర్ ఎంప్లాయీస్. అది ప్రైమరీ డ్యూటీ. 1వ తారీఖు ఇచ్చేయాలి సాయంత్రానికి, మరి అది ఇవ్వడంలే. 1వ తేదీ నుంచి 25వ తేదీ దాకా రోజు 10 మందికి ఇస్తున్నారు మీరు అంచెలంచెలుగా. కాబట్టి మీరు వ్యవస్థ గురించో ఆర్థిక పరిపుష్టి గురించో మాట్లాడాలంటే వీలు కానీ.